తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా రెండవ అధ్యాయానికి ప్రత్యక్షంగా చూడడానికి వచ్చేసిన మీ అందరికీ టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజానీకానికి ముఖ్య అతిథి వాణిజయరామ్ గారి తరఫున మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభ స్వాగతం. దాసరి నారాయణరావు గారు రచించి సత్యం గారు స్వరపరిచి అస్మదేయుడు పాడిన పాట సీతారాముల సినిమా నుంచి ఓ పాటతోటి వాళ్ళ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సింధూరం తొలి సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులు తెలవారే తూరుపులు వినిపించే రాగం భూపాలం ఎగిరొచ్చే కెరటం సింధూరం సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులు తెలవారే తూరుపులు వినిపించే రాగం భూపాలం ఎగిరొచ్చే కెరటం సింధూరం. ముందుగా రాఘవేంద్ర. రాఘవేంద్ర ఎంపిక చేసుకున్న పాట వేటూరు సుందరామూర్తి గారి రచన, మాధవపెద్ది సురేష్ సంగీతం, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట భైరవ ద్వీపం సినిమా నుంచి శ్రీ తుంబుర నారద నాదామృతం. శ్రీ తుంబుర నారద నాదామృతం సుర జగతి సోపానం శివుని రూపాలు భూమికి దీపాలు స్వరం పదం ఇహం పదం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం.
మీరు చాలా బాగా పాడారు సాంగ్ వెరీ వెల్ ఆల్ ది బెస్ట్ సెమీ క్లాసికల్ పాడిన క్లాసికల్ పాడిన కొంచెం గంభీరంగా ఉండాలి నువ్వు అలసిపోయావు నాకు కనపడుతోంది ముఖ్యంగా మొదటి చరణం ముందర బ్యాక్గ్రౌండ్ అయిన తర్వాత కరెక్ట్గా సమన్లో తీసుకోలేదు నువ్వు కొంచెం ఆలస్యమైంది అన్నమాట వాళ్ళు నిన్ను అడ్జస్ట్ చేసి వచ్చేసారు అందుకని కనీసం సమం అనుకుంటూ ఉంటే నాలుగు నాలుగు మాత్రలకు ఒక దెబ్బ అనుకొని వేసుకుంటూ వెళ్ళొచ్చు నువ్వు ఎక్కడ సమం వస్తే అక్కడ తీసుకోవచ్చు తర్వాత సుప్త వర్ణములు అని పాడతాం సుప్త 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 దాగినటువంటి అర్థం సుప్త వర్ణముల గాడ్ బ్లెస్ లక్ష్మీ మేఘన మన ముందరికి వస్తోంది సువర్ణ సుందర సినిమా నుంచి హాయ్ హాయిగా అమ్మని సాగే రచన సముద్రాల సీనియర్ సంగీతం ఆదినారాయణరావు గారు పాడినటువంటి వారు జిక్కి గారు ఘంటసాల మాస్టర్ పడారు కానీ లాట్స్ ఆఫ్ ప్లేసెస్ ఇంకా కొంచెం పర్ఫెక్షన్ రావాలి దిస్ సాంగ్ ఇస్ లిటరలీ యూ కెన్ సే నేషనల్ యాంథమ్ ఫర్ క్లాసికల్ మ్యూజిక్ సచ్ అ డిఫికల్ట్ సాంగ్ ఇది మీరు బాగా పాడారు ఇంకా పర్ఫెక్షన్ రావాలి సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ కనుగవా తనియగా ప్రియతమ కరువలు విరిసెను ఫస్ట్ టైం ఆ నోటు తప్పింది
శారద ఎలా ఎలా అంటున్నాం మాట కనుమావయ్యారే శారద శారద కాదు శారద కాదు శారద శారదయా కరే శారదయా మిని కవ్వించే ప్రేమా చూడుమా చందమామ నా దృష్టిలో చాలా బాగా పాడేవి పాట చాలా బాగా గణేష్ రేవంత్ ప్లీజ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ తన ఎంపిక చేసుకున్న పాట కూడా ఇంచుమించు నేషనల్ ఆంథమ్ లాంటిదే ఇది నర్తనశాల సినిమా నుంచి సరళిత రాగ సుధారస సారం రచన సముద్రాల సీనియర్ సంగీతం సుశల దక్షిణామూర్తి గారు గానం గాన సుధాకర పద్మవిభూషణ్ డాక్టర్ బాలమురళి గారు బెంగళూరు లత బెస్ట్ ఆఫ్ లక్ టు యూ ललित राग सुधारस सारम सललित राग सुधारस सारम सर्वकलामय नाट्य विलासम सर्वकलामय नाट्य विलासम ललित राग सुधारस How many marks you expect? తెలియదు. ఆ తెలియదు. తెలియదా? ఎలా పాడారు మీరు? చాలా బాగా పాడారు. నాకు నచ్చిన విషయం ఏమంటే మీరు అందరూ డిఫికల్ట్ సాంగ్స్ అటెంప్ట్ చేస్తారండి. దట్స్ రియలీ క్రెడిటబుల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నా చిన్నప్పుడు ఇది వేదిక నేను స్టేజ్ మీద ఎన్నోసార్లు పాడినటువంటి పాట నాకు బాగా గుర్తుంది. ఈ పాట వినగానే నాకు గుర్తొచ్చేది ఒకటి, మా తాతయ్య గారు సుశల దక్షిణామూర్తి గారు. ఆయన నాకు తాత వరుస ఎందుకంటే కోదండపాండి గారి గురువు గారు కాబట్టి. ఆయన చాలా రోజుల తర్వాత ఆ రోజుల్లో అద్భుతంగా చేస్తూ 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 ఇలాంటి సినిమా మైథలాజికల్ సినిమాకు చాలా రోజుల తర్వాత మ్యూజిక్ చేసి చాలా అద్భుతమైనటువంటి సంగీతాన్ని ఇచ్చారు. ఇంచుమించుగా మా మొట్టమొదటిసారి కాకపోయినా చాలా గ్యాప్ తర్వాత బాలమురళి గారు కూడా పాడినటువంటి పాట అది. ఎన్టీ రామారావు గారికి మొట్టమొదటిసారి పాడినటువంటి పాట. జుల సౌరవ సుమకుంజముల మంజుల సౌరవ సుమకుంజముల రంగిలు మధుకర మృదు చంకారం. యువర్ అటెంప్ట్ వాజ్ సో గుడ్. ఈ పాటని ఈ వయసులో అటెంప్ట్ చేసి పాడడం అనేటటువంటిది గొప్ప విషయం. గాడ్ బ్లెస్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. సంజని నిఖిల మన ముందరికి వస్తోంది. జానకి గారి పాడినటువంటి పాట, సుబ్బయ్య నాయుడు గారు స్వరపరిచిన పాట, ఆరుద్ర గారు రాసిన పాట, మురిపించే మొవ్వల సినిమా నుంచి నీలీల పాడేది దేవ. నను లాలించు మా ముద్దు దేవా.
ఏమమ్మది చెప్పడానికి మాటలు లేవు చాలా డిఫికల్ట్ సాంగ్ అన్ని పాటలు చాలా డిఫికల్ట్ సాంగ్సే తీసుకున్నారు కానీ ది జానకి గారు ఎంత అద్భుతంగా విత్ కారు గ్రేట్ కారు కురిచి అరుణాచలం గారితో నాదస్వరం వెరీ డిఫికల్ట్ సాంగ్ సాంగ్ అటెంప్ట్ చేసి ఇట్లా పర్ఫామ్ చేశారంటే ఇట్స్ నాట్ వి జస్ట్ కాంట్ సే వి ఆర్ హైలీ ఇంప్రెస్డ్ ఇట్స్ నెక్స్ట్ ఇంపాసిబుల్ నెక్స్ట్ ఇంపాసిబుల్ చాలా బాగా పాడారు సంగీతం చేసిన ఎస్ఎం సుబ్బయ్య నాయుడు గారు పెద్ద నాలెడ్జబుల్ ఇన్ఫ్యాక్ట్ ద గ్రేట్ గ్రేట్ ఎంఎస్వి గారు ఆరికి గురుగారు ఎస్ఎం సుబ్బయ్య నాయుడు గారు ఈ పాట కూడా క్లాసికల్ ఫీల్డ్లో ఇట్స్ బీన్ గ్రేట్లీ అడ్మైర్డ్ బై ఈవెన్ ద బెస్ట్ ఆఫ్ అవర్ క్లాసికల్ మ్యూజిషియన్స్ ఇంతవరకు కారుకూర్చి అరుణాచలం గారికి ఎవరికైనా నాదస్వరం చాలా కష్టమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ నాదం పూరించడం అందులో ఈ ఈ డిస్టెన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్లకు సౌకర్యమైన శృతి ఉంటేనే బాగుంటుంది అందుకని ఆయనకు సౌకర్యమైన శృతిలో చేయాలి ఎవరు పాడతారు కలిసి అని ఎవరికి తోచక సరే ఆయన్ని ముందు రికార్డ్ చేసేస్తామని ఒక ఒక టేప్లో ఆయన రికార్డ్ చేశారు ఆ రోజులో ఇన్ని ట్రాక్ ఫెసిలిటీస్ లేదు అప్పుడు ఆయన లీల గారిని అడిగారమ్మా ఈ శృతిలో ఉంది ఎవరు పాడతారంటే లీల గారు రికమెండ్ చేసి జానక్ గారు ఒక్కరే పాడగలరు ఇది ఆవిడకే ఈ స్థాయి ఉంది అని చెప్తే అప్పుడు ఆవిడ పాడారు చిన్న చితక తప్పులు ఎవరు పాడినా వస్తాయి ఇలాంటి పాటలు అవన్నీ పక్కన పెడతాం చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి అవి కాదు సంగతులు ఎంత బాగా పలుకుతున్నాయమ్మా నీకు ఆ స్పీడ్ సంగతులు స్థాయి తప్పకుండా ఎంత అసలు ఎంత ఆనందం వేసిందో తలుచుకుంటుంటే ఆ సంగతుల గురించి అందులో మిగతా పాటల కంటే ఈ పాట డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ ఎందుకు ఎక్కువ అంటున్నానంటే నేను మిగతా పాటలన్నీ సంగీతపరంగా ఇబ్బందికరమైనవైతే ఇందులో తాళం కూడా చాలా తాళ ప్రమాణం కూడా చాలా కొంచెం అటు ఇటుగా పోయినా కూడా మిగిలిపోతుంది ఎదురు వస్తున్నట్టుగానే ఉంటుంది అన్నమాట అంత అందంగా చేశారు ఆయన మీ వయసులో వాళ్ళు నీకంటే ఈ పాటకు ఎవరన్నా న్యాయం చేస్తారంటే నేను అనుకోలేను అసలు దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ అంత బాగా పాడావు శ్రీవంత్
గణేశం దీపిక చేసుకున్న పాట కరెక్ట్ అయిన పాట. ఆత్రేయ గారి రచన, ఎంఎస్ విశ్వనాథ్ గారి సంగీతం, బాలు పాడింది అందమైన అనుభవం నుంచి. ఫాస్ట్గా రావాలి. కుర్రాళ్ళు కుర్రాళ్ళు ఎలా పాడు ఒకసారి ఇప్పుడు. కుర్రాళ్ళు అది కరెక్ట్, కుర్రాళ్ళు కాదు. ఇప్పుడు నువ్వు పాడింది కరెక్ట్, అదొకటి. ఊపిరి తీసుకోవడం కోసం మొదట్లైన అక్షరాలు మాత్రం ఎండ్లో వినపడకుండా ఆపేయొద్దు, అది కూడా రావాలి. కానీ ఎంత శ్రమ పడ్డావో చూస్తే నాకే కష్టం ఇస్తున్నాను. చివరికి వచ్చేసరికి రరీ నడిచిన తర్వాత అని ఊపిరి తీసుకోవడం కష్టం. నేను అందుకనే కచేరీలు ఎప్పుడు ఇది చివరిన పెట్టుకుంటాను పాట, దీంతోనే ఫినిష్ చేయడం, మళ్ళీ ఇంకో పాట పెట్టుకోకుండా. గాడ్ బ్లెస్ యూ. అంజనీ నిఖిల మన ముందుకు వస్తోంది, ఆహ్వానించండి. ఆవిడ ఎంపిక చేసుకున్న పాట జీవితం సినిమా నుంచి, మామిడి తోపుల్లోన, రచన నారాయణ రెడ్డి గారు, సంగీతం రమేష్ నాయుడు గారు, గానం ఎల్ఆర్ఈశ్వరి. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. మీరు ఎంజాయ్ చేసి పాడారు, కరెక్ట్గా పాడారు. లైక్ గణేష్ సీస్ మిగిలిన మాటలు బాలుగారు చెప్తారు. లిటిల్ మోర్ ఎనర్జీ. ఓల్లమో 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 ఒరి నాయన. అమ్మాయి గమ్మత్తులు చేస్తుంది కదా, అవి కొంచెం నీ గొంతుకు సరిపడేటట్టు చేస్తే బాగుంటుంది. అల్లరి పాట ఎంపిక చేసుకున్నాడు భాస్కర భట్ల. సంగీ రచన, సంగీతం, గానం కుంచే రఘు. బంపర్ ఆఫర్ అన్న సినిమా నుంచి.
What's wrong with you, mama? Pellenduke tassa diya badle amma enduke ravanamma pellenduke ravanamma enduke ravanamma pellenduke ravanamma tanu dorasandu ledu tanu dorasandu ledu tanu dorasandu ledu medake motola ravanamma గణేష్ విసిలింగ్ చూసారా మీరు గణేష్ ఏమది రైట్ రా రాను ఒకసారి ఇక్కడ ఇక్కడ రా ఇక్కడికి అది విజిలా లేకపోతే ఆర్కెస్ట్రా అని అనుకుంటున్నారు వాళ్ళకి ప్రూవ్ చేయాలి కదా విజిలే తర్వాత బాలు గారు మీకు విజిలింగ్ విజార్డ్ అని ఒక టైటిల్ ఇస్తారు రాఘవేంద్ర చాలా బాగా పాడారమ్మా మీరు చాలా బాగా పాడారు థాంక్యూ చాలా బాగా పాడావు ఇది మామూలుగా వినడానికి సింపుల్ గా ఉన్నా అంత సింపుల్ కాదు పాడడం ఈ పాట అంతా కూడా గుర్తుపెట్టుకొని పాడడం చాలా కష్టం ఈ పాటలో నాకు నచ్చింది ఏంటంటేనండి నేను మొట్టమొదటిసారి వింటున్నాను ఏదో సినిమాలో సందర్భానికి పెట్టిన పాట కావచ్చు ఇలాంటి పాటలు సందర్భం ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట ఒక స్థాయికి తగ్గి చిన్న భూతన్న వినిపిస్తారు ఇందులో ఒక చిన్న అలాంటిది అభ్యంతరకరమైన మాట కూడా లేదు ఈ పాటలో బాగా రాశారు భాస్కర్ భట్ల గారు చక్కగా చేశారు కొంచి రఘు దీనికి ఇంతకంటే ఎవరైనా మ్యూజిక్ చేయడం కష్టం ఇలాగే ఉండాలి ఈ పాట లక్ష్మీ మేఘన మన ముందుకు వస్తుంది ప్లీజ్ వెల్కమ్ హర్ విత్ ఎ బిగ్ అప్లాస్ తను ఎంపిక చేసుకున్న పాట ఆరుద్ర గారి రచన ఎంఎస్ విశ్వనాథన్ గారి సంగీతం ఎల్లారేశ్వర పాడిన పాట సిపాయి చిన్నయ్య నుంచి అరే మామ ఏసుకోర సుక్క తెచ్చిపోసేన సక్కని సుక్క
అన్నా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. ఓవర్ టు బాలూజీ. ఎక్స్ట్రాడినరీ. ఈ పాటకి ఏమేం కావాలో, ఎల్ఆర్ఎస్ఆర్ ఏం ఎఫెక్ట్లు ఇచ్చిందో, ఏం స్టైల్ ఇచ్చిందో, నీ వాయిస్లో అంత అందంగా పలికిచ్చారు. అండ్ యూ సాంగ్ సో బ్యూటిఫుల్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. గెట్ లాస్ట్. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నేను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను. ఎన్నెన్నో జన్మల బంధం. Lakshmi Meghana stands in the first place, 86.75%. బహుమతిని వాణి జయరామ్ గారు 3 లక్షల రూపాయలు అందజేస్తారు. రెండవ విజేత అంజని నిఖిల, 85% మార్కులు. మనకి 100,000 రూపాయల చెక్ని మా అత్తయ్య గారు ఆ అమ్మాయికి ఇస్తారు. మూడవ స్థానంలో గణేష్ రేవంత్, 74.5% మార్కులతోటి. రాఘవేంద్ర, 74%. You handsome, best of luck to you. ఈటీవీ తరఫున బాపనీర్ గారు జ్ఞాపికలను ప్రజెంట్ చేస్తున్నారు. బాలు, తెలుగు పాటల ప్రపంచానికి ఈ పేరొక్కటి చాలు. ఎందుకంటే ఆ నాదముని మౌనం కూడా గానమే. మాట్లాడకుండా ఉన్నా కూడా ఆయనలో మనకి పాట వినిపిస్తూ ఉంటుంది. ఆయన మౌనం కూడా గానమే, పరమశివుడి కోసం అమ్మవారు చేసే ధ్యానమే. ఆ స్వర వీణ ఒక్కసారి పలికితే చాలు, జలజల వెన్నెల వర్షం కురుస్తుంది, జాజిపూల పరిమళం ప్రవహిస్తుంది. బాలు గారు తెలుగు ప్రజలందరికీ ఎప్పటికీ ఒక ఆశ్చర్యం.
ఆయన స్వరంలోంచి ప్రవహించే ఆ నాదామృత ధారలు కొండ కోనలు దాటి సెలయేళ్లని తాకి పూదోటల్ని పరిమళింపచేసి దేవాలయాల గోపురాల్ని అభిషేకిస్తాయి. ఆయన పాటలు ఎంతోమంది సంగీత ప్రియుల్ని ఊరించి ఊగించి శాసించి సారించి మరపించి మురిపించి మైమరపించి మనల్ని తన్మయానంద సముద్రాల్లో ముంచెత్తుతాయి. సంగీత శ్రీచరణాలకి ఆభరణమయ్యారు, శంకరాభరణమయ్యారు. ఇటీవలే ఈ మధ్యకాలంలోనే శతదళ శోభిత పద్మభూషణులయ్యారు. ఈ సందర్భంగా బాలుగారికి ఒక మధురమైన ఆశ్చర్యం. బాలుగారంటే ప్రేమతో అభిమానంతో ఆయన పాట పట్ల గల అనురక్తితో ఈనాడు ఈటీవీ చైర్మన్ శ్రీ రామోజీరావు గారు వారి కోసమే ప్రత్యేకంగా పంపిన అభినందన ఇప్పుడు తిలకించండి. ఏ గొంతులో సరిగమలు మధురిమలుగా పల్లవిస్తాయో, ఏ గొంతులో స్వర సౌందర్యం గాన గాంధర్వంగా పరిమళిస్తుందో ఆ గొంతు పేరే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. రక్తి భక్తి, హాస్యం లాస్యం, వలపు వేదన, విరహం విప్లవం, గీతం ఏదైనా, భావం ఏమైనా, బాలు స్వరం ఆలపిస్తే అది రసగంగా ప్రవాహమే. అందుకే 4 దశాబ్దాల నుంచి తెలుగు సినిమా పాటకి ఆయనే రాగం తానం పల్లవి. ఆ మధుర గానమూర్తికి పద్మభూషణ్ పురస్కారం లభించడం తెలుగు జాతికే గర్వకారణం. ఆత్మీయులైన బాలుగారికి మనసారా అభినందనలు. ఈ స్వరరాగ చంద్రుడికి ఒక అనురాగపు నూలు పోగుల ఈటీవీ చిరు సత్కారాన్ని చేయాలని భావిస్తోంది. ఈ సత్కార్యాన్ని చేయడానికి ఈటీవీ నెట్వర్క్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కె బాపినేడు గారిని వేదిక మీదకి మనసారా ఆహ్వానిస్తున్నాను. ఈటీవీ చీఫ్ ప్రొడ్యూసర్ శ్రీ పికె మాన్వి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్రాణగానమాలాపన చేసి స్వర సోపానముల ధీరోహించి ప్రాణగానమాలాపన చేసి స్వర సోపానముల ధీరోహించి ప్రణవ శిఖరి వై ప్రణవ శిఖరి వై దర్శించి చిదంబరాన హృదం భుజంబుల నీపదాంబుజంబుల జ్ఞానించి శుభంకరాన వర సాంబుధారల ప్రభాతాభిషేకములు చేతురా పరాధి పరాధి పరాధి. ఇంతమంది ఆశీస్సులు, ఇంతమంది ప్రేమ దొరికిన నేను చాలా ధన్యుణ్ణి. మరొక జన్మ అంటూ ఉంటే నేను మళ్ళీ బాలసుబ్రహ్మణ్యంగానే పుట్టాలి, ఇదే నా కోరిక. ఇంతకంటే బాగా పాడే బాలసుబ్రహ్మణ్యంగా పుట్టాలి అని నేను మనసారా కోరుకుంటున్నా. అప్పుడు ఇంకా ఈ టెలివిజన్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను కూడా ఒక కాంపిటీటర్గా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని, అది ముఖ్యంగా పాడుతా తీగాలోనే పాడి నేను గెలిచి సినిమాల అవకాశం సంపాదించి ఇంకా ఇంకా ఎక్కువ ముందుకు పోవడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు ఇంతకంటే నా దగ్గర మాటలు ఏం లేవు. నేను కోరుకునేది ఒకటే, నాకు ఊపిరి ఉన్నంత వరకు, నేను పాడగలిగే శక్తి ఉన్నంత వరకు పాడాలి. ఆ పాడగలిగే శక్తి ఉన్నంత వరకు పాడుతా తీగ కూడా జరుగుతూనే ఉండాలి. ఇంతకంటే నేను కోరేది ఏమి లేదు. నమస్కారం. పలికినది పిలిచినది పరవశమై నవమోహన రాగం. ఏం లేదయ్యా, నేను పడుకుంటాను, శంకర్ జయకృష్ణ మ్యూజిక్ వాయించండి అయ్యా అంటాను. సిచ్యుయేషన్ చెప్తాను వాళ్ళకు.
నన్ను లేపండి, లేపితే సాంగ్ ఓకే అని. అంటే ఆయన కూడా సంగీతం రాదని కాదు, బట్ ఆ మనిషిలో ఉన్న ఆ జడ్జిమెంట్. నీ పదము సో